Good morning, children. ఈ రోజు మంచి మాట. చేసిన మేలు మరొక రాదు అంటే మనకి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు చేసిన సహాయం ఎప్పటికీ గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా వాళ్ళకి మనం అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా మనం సాయం చేయాలి. అలాగే ఎవరైనా మనం చేసిన సాయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మనకి ఎవరైనా కీడు చేసినా అంటే చెడు చేసినా గుర్తుపెట్టుకోకూడదండి. ఎవరైనా చేసినా మంచి గుర్తుపెట్టుకోవాలండి, చెడు గుర్తుపెట్టుకోకూడదండి. అపకారికి ఉపకారమే అని ఉంటుంది. అపకారం చేసిన వాళ్ళకి ఉపకారమే చేయాలంటే మనం చెడు చేసిన వాళ్ళకి కూడా మంచి చేయాలండి. అలాగే మనం మంచి చేసిన వాళ్ళకి కూడా మనం గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఎప్పుడైనా మన అవసరం వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి మనం ఉపయోగపడాలి. చేసిన మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఎదటి వాళ్ళు యూజ్ చేసుకుంటారు కానీ వాళ్ళకి ఉపయోగపడదు. యూజ్ అండ్ త్రో సిస్టంలో మన అవసరానికి యూజ్ చేస్తే వాళ్ళు వదిలేస్తారు. మళ్ళీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఉపయోగపడం, చూసి చూడండి వెళ్ళిపోతాం. అది మంచి పద్ధతి కాదు. సాయం చేసిన వాళ్ళకి కంపల్సరీ మనం తిరిగి ఏదో రూపంలో సాయం చేయాలి. అలాగే మనం చెడు చేసిన వాళ్ళని కూడా క్షమించి ఎప్పుడైనా వాళ్ళకి మన అవసరం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సహాయపడాలన్నమాట. అది మంచి మనుషుల లక్షణం అంటే దీని అర్థం అది. ప్రీవియస్ క్లాస్ లో మనం యాక్షన్ నేర్చుకున్నాం. అందరూ వీడియో మెసేజ్ పెట్టారు, వెరీ గుడ్, బాగా నేర్చుకున్నారు. అహా వర్క్ నేర్చుకున్నారు, కానించి మళ్ళీ ఈరోజు నేర్పిస్తారు. ఓకే, అందరూ అహా వర్క్ వీడియోస్ పెట్టారు, వెరీ వెరీ గుడ్. ఓకే, ప్రీవియస్ లెక్చర్స్ ఒకసారి గుర్తు చేసుకునే తర్వాత నేర్పిస్తున్నాం వెళ్ళాం. నెక్స్ట్ చ చ జ
ఇని ఓకే మీరు రాసేటప్పుడు ఈ లెటర్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దీని వత్తులు దీనికి పెట్టేస్తుంటారు లేకపోతే సేమ్ యాక్సిస్ గా అలానే రాసిస్తారు ఈ వత్తు ఘా రాసేటప్పుడు ఈ వత్తు తలకట్టు అక్షరానికి తగలకూడదు ఓకేమ్మా జాకి రాసేటప్పుడు సున్నాకి కలిపి రాయాలి గాకి లెటర్ తగలకూడదు జాకి సున్నాకి కలిపి రాయాలి కా ఖ గా ఘ ఇన్య చ ఛ జ ఝ ఇని చూడండి ఇందులో కొన్ని అక్షరాలు కేటికి ఒత్తు లేవు కొన్ని అక్షరాలు కింద ఒత్తులు ఉన్నాయి చూసారా కింద ఒత్తులు ఉన్నాయి చూసారా దీనికి ఉంది ఇలా అక్షరానికి కింద ఏ అక్షరానికైతే కింద ఒత్తుందో ఆ అక్షరాన్ని ఎక్కువ ప్రసరించి పలకాలి ఖ ఛ ఘ అలా ప్రసరించి పలకాలి ఈ ఈ అక్షరానికి ఒత్తు లేని అక్షరాన్ని తేలిగ్గా పలకాలి క గా చెంది కొత్త లేదు చ జ వీటి కొత్త లేదు తేలిగ్గా పలకచ్చు వీటికి ఎక్కువ ఒత్తి పలకాలి కింద ఏ అక్షరానికి అయితే ఒత్తుందో ఆ అక్షరాన్ని ఒత్తి పలకాలి ఖ ఛ ఘ ఝ ఓకే ఇది ఇన్య ఇది ఇని ఇని చూడండి ఇలా వచ్చి ఇలా రావాలి క ఇలా రావాలి ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలా తిప్పాలి ఓకే ఖ గ ఘ అక్షరం తగలకూడదు వద్దు ఇంగ ఓకే నెక్స్ట్ ఇది యక్షను చ చూడండి ఇలా పెట్టి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి సేమ్ ఈ రెండు కౌస్ ఎదురెదురుగా రావాలి ఓకేమ్మా చూడండి చాలా మంది ఎలా రాస్తారు ఇలా పెట్టి ఇలాగా లేకపోతే ఇలా పెట్టి ఇక్కడే ఇలాగా ఇలా రాస్తూ ఉంటారు ఇలా రాస్తే అక్షరం అందంగా రాదు సేమ్ ఇక్కడ ఇలా స్టార్ట్ చేశారు కదా మీరు స్టార్ట్ చేసి ఇలా వచ్చేటప్పుడు ఇలా ఇక్కడ వరకు తీసుకొచ్చి దీని ఎదురు గుండా వరకు తీసుకురావాలి ఇక్కడ ఏదైతే కర్మ ఉందో అక్కడ వరకు తీసుకొచ్చి అప్పుడు పైకి ఒక్క పెట్టాలి చా ఓకే మళ్ళీ చూడండి ఇక్కడ వరకు తీసుకొచ్చింది చూసాను నేను ఇక్కడ వరకు ఇలా తీసుకొచ్చింది ఇలా తిప్పి ఇక్కడ వరకు పెట్టాలి ఓకే ఈ అక్షరాన్ని మళ్ళీ చాలా మంది ఇలా రాసేస్తారు మీరు ఇలా తిప్పకూడదు ఇలా తిప్పితే అక్షరం బా అయిపోతుంది దీన్ని ఇలా కరువు తిప్పకూడదు ఇలానే రాయాలి ఫస్ట్ అందుకు ఇలా గీ తీసేసుకోండి తీసేసుకుని ఇలా వచ్చి ఇలా రావాలి ఓకేనా చ ఛ ఇలా రావాలి ఇలా వచ్చి ఆల్రెడీ లెటర్ నేర్చుకున్నాం కదా మనం ఈ లెటర్ ఏంటి ఓ కదా ఇలా వచ్చి ఇలా ఒత్తు పెట్టేస్తే సున్న చుట్టేమా దీనికి ఒకటి రెండు టూ కౌస్ పెట్టాలి ఇక్కడ కలపాలి జాకైతే ఇక్కడ ఉంటుంది వత్తు జాకైతే ఇక్కడ ఉంటుంది ఈ అక్షరం మనకు వచ్చు కదా ఆల్రెడీ ఏ అక్షరం ఈ ఇలా పెట్టడం వల్ల ఇని అవుతుంది ఇని ఇని కా ఖ గా ఘ ఇన్య చ ఛ జ ఝ ఇని ఆ అమ్మ ఆ ఆవు ఇ ఇల్లు ఈ ఈగ ఉ ఉడుత ఊయల రు ఋషి ఏ ఎలుక ఏ ఏనుగు ఐ ఐస్ క్రీమ్ ఓ ఒంటే ఓ ఓడ ఔ ఔషధం అం అందే అందే అహ అంతః పురము క కడవ ఖ ఖరము గ గద గ
Gha, ghanta. Okay? Cha, chadara. Cha, chatramu. Ja, jada. Cha, jashamu. Okay? Ala vastu. Chudandi. Ka, kadava ante kunda. Kha, kadava ante gadida, donkey. Ga, gada. Anunesam chetra antadam. Gada, okay? Kha, ganta. Mundu em gunta kadtam kada, ganta. Cha, chakramu, wheel. Cha, chatramu. Chatram ante umbrella, gudu. Ja, jada. This one jada. Cha, jashamu. Fish can tell me another fish. Okay? Mali. Ah, amma. Ah, avo. E, illo. E, ega. U, uduta. U, uyala. Ru, rushi. E, eluka. E, elugu. I, ice cream. O, unte. Thank you.